అనంతపురం జిల్లా ధర్మవరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ధర్మవరం పట్టణంలోని సెరికల్చర్ కరయలే సమీపంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించారు. పట్టణంలోని సుందరయ్య నగర్కు చెందిన చంద్రకళ పని నిమిత్తం మార్కెట్కు వచ్చింది. అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆమె మెడలోని చెన్ను గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. సెరికల్చర్ కార్యాలయ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి చంద్రకళ మెడలో ఉన్న 6 తులాల బంగారు గొలుసును అపహరించి వెళ్లారు. దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు దుండగులను వెంబడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వస్తూ ఉండగా బస్సు దిగి వస్తూ ఉండగా చైన్ స్నాచింగ్ జరిగింది. కింద పడడం వల్ల దెబ్బ కూడా తగిలింది. అక్కడ 6 తులాల బంగారం అది. ఏం పనిచేస్తారు మీ భార్య? మా భార్య పోస్టల్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. దానికోసం అక్కడ బస్సు దిగి వచ్చే లోపల అక్కడ పని జరిగిపోయింది. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతానే ఉన్నాయి. ఇటువంటి జరగకోకుండా చూడవలసిందిగా పోలీస్ శాఖ వారిని కోరుచున్నాను. చంద్రకళ ఏం అది బస్ దిగి వస్తూ ఉంటే దిగి పోతున్నాను, కొంచెం చీకటిగా ఉంది సార్, ఆడ లాక్కున్నారు, కింద పడిపోయినాను. అంతవరకు తెలుసు నాకు, అక్కడే నడుచుకొని పోతాంటే అసలు ఆడ ఏమి కనపడరు మనుషులు, కానీ చీకటిగా ఉంటుంది. లాగినారు, కింద పడిపోయినా, అంతవరకు నాకు గుర్తుంది అంతకంటే. ఏం జరిగింది అసలు ఏం గుర్తులేదు, ఇంకా ఇటుకొచ్చే వరకు.